కోడి వ్యర్థాల మాటన ఆమలూరు వాహనంలో తరలిస్తున్న 60 విఎస్ఓపి బ్రాందీ 1 లీటర్ బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయం నందు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫీసర్ కృష్ణకిషోర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వాహనాలను సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. కోళ్ళ వ్యర్థాలు పడుతున్నాయి. మూడు కేసులు, మూడో కేసు సేమ్ అదే పరిస్థితి. గత రెండు కేసులు అది సేమ్ అదే పరిస్థితి సార్. శ్రీ నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రాబడిన సమాచారం మేరకు నెల్లూరు టూటౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు మరియు కోవూరు ఇన్ఛార్జ్ ఎస్ఎచ్ఓ శ్రీధర్ మరియు వాళ్ళ ఇద్దరు సిబ్బందితో నార్త్ ఆమలూరు వద్ద యామల వంశీ సన్ ఆఫ్ సీనయ్య అనే వ్యక్తిని లిక్కర్ బాటిల్స్ కలిగి ఉన్నాడని అనుమానంతో రూట్ వాచ్ చేస్తున్నారు. అతను ఒక అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంలో ఒక 60 లీటర్ కర్ణాటక మద్యం సీసాలు తీసుకొని ఆమలూరు ఊరు నుంచి హైవే వైపు వస్తుండగా వీళ్ళు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే దాంట్లో ఈ ఒక ప్లాస్టిక్ బూటలో ఈ 60 ఓల్డ్ అడ్మిరల్ మద్యం సీసాలు ఉన్నాయి. ఈ ఓల్డ్ అడ్మిరల్ మద్యం సీసాలు ఇతను చింతామణి దగ్గర, కర్ణాటక రాష్ట్రం చింతామణి దగ్గర కొనుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ నార్త్ ఆమలూరు పరిసర ప్రాంతాల్లో జనాలకు అమ్ముకోవడానికి తీసుకొచ్చాడు. ఇతను చింతామణి నుంచి చికెన్ వేస్ట్ తీసుకొచ్చే బ్యారెల్లో ఈ మద్యం సీసాలు దాచుకొని తీసుకొచ్చాడు. ఈ తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో ఇతను చేపల చెరువుల దగ్గర చికెన్ వేస్ట్తో పాటు మద్యం సీసాలు కూడా అమ్ముతుంటాడు. ఇతని మీద ఇదే ఫస్ట్ కేసు. ఇతను తరచుగా చింతామణి పోయేస్తుంటాడు, కానీ ఇతను తీసుకురావడం రెండోసారి. గతంలో 10 బాటిల్ తీసుకొచ్చాడు, 10 బాటిళ్ళు అమ్ముకున్నాడు. ఈసారి క్రిస్మస్ తర్వాత సంక్రాంతి ఇది జనవరి 1 వస్తుంది కాబట్టి సేల్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఎక్కువ తెచ్చుకున్నాడు. మనకు రాబడిన సమాచారం మేరకు అతన్ని